బావా ఏంటో అనుకున్నా గాని ఆ మధుగారి దెబ్బకి ఈ చేత్త చేసుకోవాల్సిన పనులు ఈ చేత్త చేసుకుంటున్నానయ్యా. కొంప తీసి వాడిలో బ్రూస్లీ ఆత్మగాని దూరలేదు కదా బావా. వాడు కరెక్ట్ గా నిశ్చితార్థం టైంకే వచ్చాడంటే నాకెందుకో వీడి మీద అనుమానంగా ఉంది. కంగ్రాచులేషన్స్. దేనికి? కాళ్ళు చేతులు విరగొట్టుకున్నందుక కాదండి, మీరు తాతయ్య కాబోతున్నందుకు. ఏదో అక్కడక్కడ రెండు వెంటుకలు నిలిచినంత మాత్రంతో తోతనైపోతానా? జస్ట్ బాల నేర్పు అంతే. ఈ బాల నేర్పు బంగారపు నేర్పు గురించి చెప్పడం లేదు. మీకు మనవడం మనవరాలు పుట్టబోతున్నారని చెప్తున్నారు. మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు కదయ్యా. పెళ్ళయిందో కాలేదో కడుపులో ఉన్న బిడ్డకి ఎలా తెలుస్తుంది? నీకు ఇదేం పోయే కాలమే? ఏమైంది నాన్న? ఇంకేం కావాలి? సొసైటీలో ఈ విషయం తెలిసిందంటే నా పరువు ఏం కావాలి? ఆ మెకానిక్ కడితే అడ్వాన్స్ అయిపోయి కాల్ చాడతావా? జారింది కాలు కదరా. లేడీస్ ఏది జరిగినా వచ్చేది కడుపే. నేనేం శంకించట్లా, అవతల డాక్టర్ కన్ఫర్మ్ చేస్తా. హలో, కడుపు వచ్చింది మీ అమ్మాయి కాదు మీ అబ్బాయికి. నీకేమైనా పిచ్చి ఎక్కిందట్రా? నాకు కాదు, అక్కడికి వెళ్ళి మీ అబ్బాయిని చూస్తే మీకు ఎక్కుతుంది పిచ్చి. రండి. నీ కడుపు రావటం ఏంట్రా? అసలు ఏం జరిగింది? తెలుసుకుని ప్రయోజనం ఏముంది నాన్న, జరగకూడదని జరిగిపోయింది. నీకు ఇదేం పోయే కాలం రా? పెళ్లిడికి వచ్చిన చెల్లెళ్ళ ఇంట్లో పెట్టుకుని ఇలా నిలదప్పటం ఏమైనా న్యాయంగా ఉందా? జల్ల జిగిరి. అయినా బ్రహ్మం గారి కాలజ్ఞానంలో నందికి పంది పుడుతుందని రాశారు తప్ప మగవారికి బిడ్డ పుడుతుందని రాయలేదే. నన్ను రాపిమంటావా మావా? ఏమండి డాక్టర్ గారు, సరిగ్గా టెస్ట్ చేశారా? బాగా టెస్ట్ చేశాకే చెప్తున్నావు. మీ అబ్బాయి గర్భం మా సైన్స్ కి అందరి విచిత్రం. తీసేయండి. తెచ్చుకున్న తీసి కాదు తీయడం. ఈ పరిస్థితుల్లో అబార్షన్ చేస్తే మీ వాడు చేస్తాడు. చిచ్చి చిచ్చి రారా దరిద్రుడా.